చాపమ్మ దేవి అనేటువంటి ఆయమ్మ చాలా మహిమ కలిగినటువంటి ఆయమ్మ. ఈ అమ్మ మాకు సాయిబాబా దీక్షేసి సాయిబాబా సేవ చేసినప్పుడు సాయిబాబా మందిరంలో జ్ఞాన మందిరంలో కూర్చున్నప్పుడు మీకు ఒక దేవి దొరుకుతుంది, అక్కడ పోయి నడుచుకోండి నీకు బాగవుతుంది అనిన తర్వాత నేను చాపమ్మదేవి దగ్గరకు ఒక సంవత్సరం తర్వాత చాపమ్మదేవి దగ్గరకు నేను వచ్చినాను.
అప్పటి నుంచి ఆయమ్మ మహిమలు నేను చాలా వరకు తెలుసుకుంటూ వచ్చినాను. ఏమప్పా అంటే ఆయమ్మ దేహము కూడా మారే కలిగినటువంటి దేవి. సాయిబాబా ఏ విధంగా గణేశ్వరుడు ఈశ్వరుడు ఏ విధంగా మందికి చూపించినాడో అటువంటి మహిమ ఈ అమ్మ చూపించిన మహిమలు ఏమప్పా అంటే పాము రూపము, తర్వాత పాము దేవి రూపము, ఇటువంటివన్నీ చాలా మహిమలు చూపించింది ఈ అమ్మ. తర్వాత ఈ అమ్మ మహిమలు ఎన్ని చెప్పినా కూడా తక్కువనే ఉంటుంది. ఈ అమ్మ ఈశ్వరుని అవతారము, తర్వాత దేవి అవతారము, ఇవన్నీ సక్రమంగా చూపించుకుంటూ వచ్చింది భక్తాదులకు. కొన్ని ఆయమ్మ ఏమి ఆయమ్మని కోరాలా అడగాలంటే ఒకరోజు ముందు స్నానం చేసి వాళ్ళు ఏమో అనుకుంటే వచ్చి సక్రమంగా నిద్ర మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళకి ఆయమ్మ వరం ఇస్తుంది. మనం వచ్చే రూట్లో ఆయమ్మని తలుసుకుంటావా, మాకు ఈ కష్టం ఉంది, మాకు బగే తీర్చాలా అంటే ఆయమ్మ తీరుస్తుంది. ఈ విధమైనటువంటి చాపమ్మ దేవి. చాపమ్మ అంటే చాలామంది నెత్తి మీద చేప పెట్టుకుని తిరుగుతూ ఉంటే అందరు చాపమ్మ 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 మోసుకు చాపమ్మ అనేవాడు, అది కాదు. చాపమ్మ అంటే అస్త శస్త్రాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి, అస్త శస్త్రాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అని. తర్వాత లలిత సహస్రనామంలో వస్తుంది ఆయన పేరు. అరుణ కరుణ తరంగి త్రాక్ష్యం దృత పాశాంకుష పుష్ప బాణం చాపం. చాపం అంటే కట్టె పద్మాలు అన్ని పట్టుకున్నటువంటి తల్లి. ఈ చాపమ్మ కూడా ఎప్పుడు చేతిలో కట్టె పెట్టుకునే ఉంటుంది. ఎవరికైతే కట్టెతో కొట్టిందంటే వాళ్ళకి దరిద్రం తెగిపోతుంది. ఈ విధమైన రాళ్లతో కొట్టేది, కట్టెతో కొట్టేది, ఈ విధమైనటువంటిది. ఆయమ్మ సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఆయమ్మ యొక్క మహిమలు చెప్పింది, కానీ జనాలు అర్థం చేసుకోలేదు. ఆయమ్మను ఎప్పుడు వచ్చినా భక్తాదులంతా నంబర్ చెప్పావా, అది చెప్పావా, క్రికెట్ ఎవరు గెలుస్తారు, ఈ విధమే అడిగినారు. ఆయమ్మ ఒక మాట చెప్పేది, అయ్యా నేనే గుడ్లు తిన్నాను, నేనే శనగలు తిన్నాను, నేనే తర్వాత పత్తి జనరలు నేనే ఇత్తినాను, ఇత్తి ఆ పంట వస్తుందని ఎదురు చూస్తుంటాను, అది వచ్చిగానే నాకు వస్తుంది అని చెప్తా ఉండే. మా జనానికి అర్థం కాక ఏ చెప్పవా నంబర్ చెప్పవా అనేవాళ్ళు. కానీ ఆయమ్మ మనం కష్టపడి తేనే మనకు డబ్బు వస్తుందని జనం తెలుసుకోలేకపోయారు. ఆయమ్మని ప్రతిరోజు వేధించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దేవి ఉపాసకులు ఏవి, ఆ దేవి ఏమి వాక్యాలు చెప్పినా కూడా అవి కొన్ని సత్య నంబర్లు కొంతమంది తెలిసిన వాళ్ళు ఆడేవాళ్ళు గెలిచేవాళ్ళు అవ నంబర్ చెప్తుంది నంబర్ చెప్తుంది అని చెప్పుకుంటూ వచ్చినారు. ఆయమ్మ మహామహిమ కలిగినటువంటి ఆయమ్మ. ఆయమ్మ సర్వ జనులకు ఏమి కోరితారు ఇచ్చేటటువంటి. ఒకసారి ఆయమ్మ ఒక అదే ఊర్లో లింగుల దిన్ని పక్కల ఒక ఊర్లో ఒక ఆయమ్మ మజ్జిగ వెన్న తీస్తూ ఉండింది. ఆ వెన్న తీసేటప్పుడు అవ్వ అక్కడ పోయింది. ఆయమ్మ భక్తురాలు ఆ వెన్న అంతా తినేసింది అనమాట. వెన్న తినిన తర్వాత అవ్వ ఇప్పుడు నా మొగుడు నా కొడుకు వచ్చి కొడతాడవా, ఇప్పుడు నాకు వెన్న లేకుంటే ఎట్లా అంటే ఆయమ్మ అక్కడ ఉండే నీళ్లు దాంట్లో వేసి మళ్ళీ చిరిగితే మళ్ళీ ఆ వెన్న మళ్ళీ దానికన్నా ఎక్కువ వెన్న వచ్చింది అనమాట. ఇంకొకసారి ఆయమ్మ అదే ఆయమ్మ ఒకసారి ప్రసాదం ఒక పండగ రోజు దసరా పండగ ఏదో ఒక పండగ రోజు పాయసము అవన్నీ తీసుకుని అన్నము పాయసం తీసుకుపోయి ఆయమ్మకు పెడితే ఉండమ్మా మా దేవతలు వస్తారు వచ్చి వాళ్ళు భోజనం చేసిపోతారు అన్న తర్వాత అన్నీ ఆడపెట్టే ఏడు మంది దేవతలు వచ్చి ఆయమ్మ ముందుకు వచ్చి వాళ్ళ ప్రసాదం అందరికి పెట్టింది. ఆయమ్మ తెచ్చింది ఇంతే కానీ అందరికి ఆ ప్రసాదం పెడితే ఆ ప్రసాదం అంతా వాళ్ళంతా తిని ఆయమ్మకు ఆశీర్వాదం చేసిపోయినారు. తర్వాత ఒకసారి బచ్చాలు చేసేటప్పుడు కొన్ని తీసుకుని తిన్న తర్వాత అమ్మ మళ్ళీ బచ్చాలు తక్కువ వస్తామంటే లేదు పెట్టే ఎన్ని మందికైనా ఆ విధంగా బచ్చాలు కూడా ఎక్కువగా వచ్చినవి. తర్వాత ఆయమ్మ మహిమ ఎటువంటిది అంటే చాలా ఒక్కొక్కటి నా గ్రామం తక్కువ వస్తుంది. ఒకసారి ఒక ప్లాస్టిక్ కడవ ఒక స్టీల్ కడవ ఉండేది. ఆ రెండు కడవల్ని కొట్లాట పెట్టింది. మీరు ఇద్దరు కొట్లాడండిరా అంటే ఆ రెండు కొట్లాడినప్పుడు స్టీల్ కడవ ఓడిపోయింది అనమాట. స్టీల్ కడవ ఓడిపోతే ఆయమ్మ చెప్పి దీటి నీళ్ళు నింపి ఇడిచిరండి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నడిచేదంతా ప్లాస్టిక్ కడవలే అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇటువంటి అర్థం కలిగినటువంటి తర్వాత సూళేకేరిలో ఒకసారి ఆయమ్మ పోతూ ఉండగా ఒక మఠం రాఘవేంద్ర స్వామి మఠం ఉంది. ఆ మఠంలో పోయి అవ్వ ఏం స్వామి అన్న కొద్ది నాకు నీళ్ళేంటి ఆయమ్మను చూసి ఆయమ్మ మామూలుగానే ఉంటుంది బట్టలు చినిగిపోయినగా ఉంటుంది. ఏ దయ్యం నువ్వు ఎందుకోసం పదా అని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ బాయిలో ఇంతవరకు ఆ మఠం చుట్టూ ఒక చుక్క నీళ్లు కూడా లేవు. అటువంటి మహిమ లేదు. అదే ఊర్లో అదే సూళేకేరిలో ఒకసారి ఆయన ఊరు పెద్ద ఆయన ఏం చేశాడంటే సలా బయట చాపమ్మ దేవి లింగుల దిన్ని బాపురము కవతాళము ఈ మొత్తం చుట్టుపక్కల ఉండేది బాపురము ఇక్కడంతా ఉన్నటువంటి ఆయమ్మ
తనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆధుని హాస్పిటల్లో ఉంటూ ఉండు మన ఈ గ్రామానికి వచ్చిందనమాట. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. ఆయమ్మ అక్కడ ఉన్నటువంటి భక్తాదులు మొత్తం ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరము శ్రావణ మాసం 4వ సోమవారం రోజు ఇక్కడ శుక్రవారం రోజు రథోత్సవం చేస్తారు, పల్లకోత్సవం చేస్తారు. భక్తాదులందు వచ్చి వారి కోరికల మేరకు వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని కాయలు కొట్టుకుని ప్రసాదం సేవించిపోతున్నారు. ఆయమ్మ చాలా మహిమ కలిగినటువంటి ఆయమ్మ. ఈ సంవత్సరము ఆయమ్మ గుడి కట్టడానికి ప్రారంభం చేస్తున్నాము మనమంతా. తమ తెలిసినటువంటి భక్తాదులు ఎవరైనా ఉన్నా కూడా తమకు తెలిసినటువంటి ఎక్కువ మోతాదులో ఇచ్చి 1,25,00,000 వరకు మా ఎస్టిమేట్ వేసినారు. మీకు తెలిసినటువంటి ఎక్కువ మోతాదు డబ్బు ఇస్తే ఆ గుడి కట్టేదానికి మీరందరూ సహాయం చేయాలని భక్తాదులందరికీ కోరుతున్నాను. ఓం చాపమ్మ మాతా జై. మా పేరు కర్నూల్ సోమశేఖర అని నా పేరు. నేను సుమారుగా అవ్వాకి 30 సంవత్సరాల నుంచి ఆయమ్మ సేవ చేసుకుంటూనే వచ్చినాను. ఆయమ్మ మహిమలు చెప్పాలంటే ఒకరోజు కూడా తక్కువ వస్తుంది. దయచేసి ఇంత మట్టుకు నండి, కావాలన్నోళ్ళు వినండి, ఇంకోసారి వస్తుంది.